హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం అది మూడు శుభవార్తలు తీసుకొచ్చిందండి ఆ యొక్క శుభవార్తలు అనేది ఈ రోజు నుంచి అయితే అమలు అయితే కానున్నాయండి ఏంటి అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నేటి నుంచి ఈపీఎఫ్ఓ కొత్త రూల్ అమలులోకి వచ్చాయి ఉద్యోగులు కంపెనీలు మారితే ఆటోమేటిక్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే సదుపాయం అందుబాటులోకి వచ్చింది పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకొని వారందరికీ నేటి నుంచి ఆటోమేటిక్గా కొత్త పన్ను విధానం అమలు కానుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్కు ఆధార్ బేస్డ్ అథంటికేషన్ అందుబాటులోకి వచ్చింది మరి చూశారు కదండి ఈ యొక్క మూడు శుభవార్తలు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే వర్తించనున్నాయండి కొత్త సంవత్సరం ఏదైతే ఆర్థిక సంవత్సరం మనకి ఇవాళ నుంచి అయితే మొదలు కానుందండి తట్ మార్చి ముప్పై ఏడుతో పాత ఆర్థిక సంవత్సరం అయితే క్లోజ్ అయితే అయ్యింది అయితే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే యొక్క మూడు సుఫాలు అయితే తీసి జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి